తెలుసా నీ వల్ల? అబ్బా టూ మచ్ చేయకమ్మా, వారం రోజుల క్రితం పారిపోయినప్పుడు కూడా అదే ట్విస్ట్ ఉంది. ఆ షూస్ తీసి ర్యాక్ లో పెట్టు. ఆ సరే. ఎరా అప్పుడే వచ్చేసావు? రేపు రవి గారి బర్త్డే డాడ్. ఓ అది సంగతి. ఈసారి ట్రిప్ ఎక్కడికో? రాజస్థాన్. నైస్ ప్లేస్. యా స్నానం చేసొస్తే గానీ నీకు పెట్టను. మా ఆకలేస్తుంది. కనీసం చేతులన్నా కడుకొని రారా. ఓకే. ఇప్పుడు గుర్తొచ్చాయి నేను నా చేతి వంట. వావ్ రోటీస్. ఇలా కెరియర్ అంటే ప్లాన్ లేకుండా, ఫ్యూచర్ అంటే భయం లేకుండా ఊళ్ళు తిరుగుతూ ఉంటే ఎలారా? ఎందుకమ్మా అంత టెన్షన్? అర్జెంట్గా ఉద్యోగం చేసి నేను పోషించాలా ఏంటి? అక్కర్లేదు. నీకేదో నచ్చకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, మేం కంగారు పడటం, మళ్ళీ నువ్వు తిరిగి రావటం. ఇలా కాకుండా లైఫ్లో ఏదైనా సీరియస్గా వర్క్ చేసుకోవచ్చు కదరా. అయ్యో నానని చూడమ్మా, రీసెర్చ్లో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా మనం గుర్తుకురాము. నేను అలాగే ఎందులోనైనా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు వరకు నాకు ఇది నచ్చట్లేదు కనెక్ట్ అవ్వడానికి, వర్క్ చేయడానికి. కనెక్ట్ అయితే తప్పితే వంట చేయను అని నేను కూర్చుంటే మీ కడుపులు కాలుతాయి. లైఫ్లో కొన్ని కనెక్ట్ కావురా, అలవాటు చేసుకోవాలి. నువ్వు ఇలా మొదట్లో ఇంట్లోంచి వెళ్ళిపోవడం మాకు కనెక్ట్ కాలేదు, కానీ మేము అలవాటు చేసుకోలే. ఎప్పుడు మారుతావురా? ఎంత విధి, సీరియల్ మిస్ అయిపోతావు. గిరి గిరి, నన్ను మ్యూట్ చేయడం కోసం టీవీని రిమోట్లో వాడుకుంటావా? అబే సీరియల్ మిస్ అయిపోతుందని. నన్ను డైవర్ట్ చేయడం కాదు, వాణ్ణి గైడ్ చేయి. గైడెన్స్ వాడికి కాదే, నీకు కావాలి. నీ ప్రవీణ్ దగ్గర పంపించేస్తేనే కరెక్ట్. చెప్పరా సార్, మీ వాడి ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా చేశావు? బాధపడకరా, ప్రేమ కోసం చనిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫెయిలియర్ని తట్టుకోలేక చచ్చిపోతున్నాను, నమ్ముతాను. పాపంరా, మీ నాన్న నీ చదువు కోసం చస్తున్నాడు. మీ నాన్న కోసం చావనిపించలేదా? పోనీ మీ అమ్మ కోసం? వీళ్ళు గుర్తుకురాలేదా నీకు? ఎవరో ముక్కు మొహం తెలియని ఒక్క ప్రేమలో నోడికి చెప్పొచ్చు ప్రేమంటే ఏంటో, అది అది నీకు అర్థం కాదు. అక్కర్లేదు, అర్థం అక్కర్లేదు. బ్రతికుండగానే మనిషిని చంపేసే ప్రేమ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. రవి, రే రవి, రవి,
ప్రేమతో ఆడుకోవద్దు. అర్థమైందా? లవ్ కిల్స్, ప్రేమ చంపేస్తుంది. రవి ఉంటే బాగుండేదిరా, అర్థం పోయింది. ఛా, సూపర్ రాడు. నిజంగా చనిపోవాలంటే గట్టుండాలరా. వాడు హీరోరా. ఏదో ఒక దానికోసం చచ్చే ప్రతి ఒక్కడిని హీరో చేయడం వల్లేరా ఇంతమంది ఇలా చచ్చిపోతున్నారు? సాధించలేక చచ్చేవాడు కాదురా హీరో, బతికి సాధించేవాడు హీరో. అమ్మాయిల ప్రేమ లేకపోతే బతకలేరేంట్రా? బతకలేరా? నువ్వెవరినైనా ప్రేమించావారా? రవిగాడు ఎందుకు చనిపోయాడో ఒకసారి ప్రేమించరా, అప్పుడు తెలుస్తుంది. ప్రేమించను. మనిషిని చంపే ప్రేమ నాకు వద్దు. నా లైఫ్లో ఎవరిని ఎవరిని ప్రేమించను. రాసియా, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. పర్సనల్గా యూ గైస్ థింక్ అమ్మాయిలు చాలా డమ్ కదా, కానీ మేము ఆ లుక్స్ ఈజీగా గుర్తుపట్టేస్తాం. నేను నీకు లైన్ వేస్తున్నాను అనుకుంటున్నావా? లైను సర్కిలో యూ టెల్ మీ. పిచ్చి, ప్రశాంతంగా తనేం మాట్లాడుతున్నాడు విను. కూల్. హే రోహిత్, ఐమ్ సారీ. నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. నేను ఒక్కడినే కొడుకుని నేను ఎవరిని చేసుకుంటానన్నా అమ్మ నాన్న కాదనరు. నాకు ఢిల్లీలో బంగ్లా ఉంది, త్వరలోనే ఓ 5-star హోటల్కి ఓనర్ కాబోతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా నీ మీద ప్రేమ ఉంది. సో నువ్వు ఒక ప్రిన్స్ వి బాస్, ఏ అమ్మాయికైనా నువ్వు ఒక డ్రీమ్ బాయ్ వి. కానీ నాకు ఒక డ్రీమ్ ఉంది, హిల్ స్టేషన్ లో ఉన్న మా కాఫీ షాప్ ని ఫేమస్ రిసార్ట్ గా మార్చేయాలి. అదే నా ఫస్ట్ ప్రయారిటీ. నీ మొబైల్ ఒకసారి ఇస్తావా ప్లీజ్? నీ నంబర్ నాకు తెలుసు, ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. ఇది నా నంబర్, నువ్వే కాల్ చేయి. హే, ప్లాన్స్ అడన్ రాసావేంటి? నీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి కదా, ABCDEF. ఒకవేళ అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయితే నేనే నీ ప్లాన్స్. ఏ కాల్ మీ. రోహిత్ కంటే బెడ పోస్తే నీకెవరు దొరుకుతారు? ఎప్పుడు చూడు ప్లాన్స్ ప్లాన్స్. తక్కువ చెప్పు, 5 years తర్వాత ఇదే టైంలో ఇదే నిమిషంలో ఏం చేస్తుంటావు? నా బ్యూటిఫుల్ రిసార్ట్లో లవింగ్ హస్బెండ్తో హ్యాపీగా రొమాంటిక్గా జీవితాంతం అక్కడే ఉండిపోతాను. ఆ తర్వాత నా ప్లాన్స్ అంటూ ఏవీ ఉండవు, అన్నీ తనవే. నాకో డౌట్, నీ హస్బెండ్ నీ ప్లేస్కి ఎందుకు వస్తాడు? పెళ్ళైతే నువ్వే అతని ప్లేస్కి వెళ్ళాలి కానీ. నో వే, నేను ఆ ప్లేస్ని వదలను, మా బామ్మని వదలను. అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్వెస్టర్స్ని పట్టుకోవాలి. అవును, మీ అంకిల్ ముంబై నుంచి ఇంకా రాలేదా? రాగానే పరిచయం చేశాను అన్నాను కదా. ఆయన త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. మన కాఫీ షాప్ ఉందా? దక్షిణగిరి అంటే కర్ణాటక బార్డరే కదా. Yes, బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. నేను కాన్వెంట్ నుంచి కాలేజ్ వరకు అక్కడే చదివాను. ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, క్యారెక్టర్ గురించి, లైఫ్ గురించి తెలుసుకున్నాను. ముఖ్యంగా మాలతి టీచర్ నుండి. నాకు ఆ ప్లేస్ అంటే ఎంత ఇష్టం అంటే, స్కూల్ అయిపోగానే ఆ కాఫీ షాప్ మెట్ల మీదే కూర్చునేవాడిని. నా రిటైర్మెంట్ అయిపోయాక అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాను, అందుకే ఆ కాఫీ షాప్ తీసుకున్నాను. బట్ అది కొండానికి వెళ్ళినప్పుడే నాకు సాడ్ న్యూస్ తెలిసింది. మాల్తి టీచర్ కొడుకు కోడలు యాక్సిడెంట్లో పోయారు, 7 పాపను వదిలేసి. ఎప్పుడూ రిటైర్మెంట్ తర్వాత నా లగ్జరీ కంటే అప్పటి ఆమె అవసరం ముఖ్యం అనిపించింది. తనకు ఇన్కమ్ సోర్స్గా ఉంటుందని ఆ కాఫీ షాప్ ఇచ్చాను.
తనకి ఇతరుల నుంచి సాయం తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే చిన్న అబద్ధం చెప్పాను, కాఫీ షాప్ తన కొడుకుదని. ఇప్పుడు అది నాదని తెలిసిపోయి నన్ను తీసుకోమని లెటర్ రాసింది. ఐ యామ్ వరీడ్ అబౌట్ హర్. మరేం చేయాలనుకుంటున్నారు? నువ్వు అక్కడికి వెళ్తే బాగుంటుందిరా తనకి హెల్ప్ చేయడానికి. డాడ్, నన్ను ఎందులో అయినా ఎంగేజ్ చేయడానికి అక్కడ పంపిస్తున్నారా? వద్దులేరా, నేనే ఏదైనా ఆలోచిస్తాను. డోంట్ వరీ డాడ్, నేను దక్షిణగిరి వెళ్తాను. బైక్ రైడ్కి వెళ్ళి చాలా రోజులైంది. వేణు, నువ్వు నా కొడుకు అని ఆవిడతో చెప్పొద్దు. రాజారావు అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి అన్నీ తెలుసు, వాడిని కలుసుకో. ఓకే. గిరిధర్ దాన్ని నువ్వెవరికీ చెప్పకు. నువ్వు గిరిధర్ కొడుకు అని నేనెవరికీ చెప్పను. చిచి, జీవితం ఓ సీక్రెట్ లాకర్ అయిపోయిందిరా. ఇదిగో హరిబాబు, ఈ ఫైల్స్ నా టేబుల్ లాకర్లో పెట్టి తాళమే, కానీ ఎవరికీ చెప్పకు. అకౌంటెంట్ అడిగితే ఎవరికీ తెలియదని చెప్పు. సరే. మాల్తీ టీచర్ ప్రాబ్లం ఏంటి? డీసెంట్ లాడ్జ్ ఓనర్, మోస్ట్ ఇండీసెంట్ ఫెలో అయిన దక్షిణగిరి. వాడు రోజు రెండు దేవుళ్ల పటాలకు పూజ చేస్తూ ఉంటాడు. కొద్ది కాలం క్రితమే ఆ రెండు పటాల పక్కన మరో ఫోటో యాడ్ అయింది. దేవుడా, తొందరలో ఈ దండ ఆ ముసల్దాని మెడలో పడేలా చూడు. నాలుగు రూములు ఖాళీ అంటే 4,000 బొక్క. రాజారావు గారు, మాలతి టీచర్కి నా స్కీమ్ గురించి చెప్పారా? స్కీమ్ గురించేగా, ఇంకా చెప్పలా. నేను మొక్క వేస్తే పువ్వు కోసం, చెట్టు వేస్తే పండు కోసం ఎదురు చూసే వ్యక్తిని. పండేస్తే కత్తి కోసం? చచ్చ, మీకు తెలుసు కదా నేను ఎవరిని నమ్మను, అప్పివ్వను. అలాంటిది మాలతి టీచర్ని నమ్మాను, ఓల్డ్ లేడీ కదా అప్పించాను. నాకు ముసలాడు అంటే మహాప్రేమ. ఈ వయసులో అడుగుకోవడం ఏమిటే, ఏజ్ బార్ అయిపోయిన దరిద్రం కూడాను హోగు. రాజారావు గారు, ఓ డీసెంట్ రిటైర్మెంట్ స్కీమ్ అలోచించారు. అదేమిటంటే, దేవుడు డబ్బులు వేసి అంత గొప్పవాడు కాదమ్మా నేను. ప్రతి అడ్డమైన వాడు దేవుడి పేరు చెప్పడానికి డబ్బులు తెప్పాడు. ఎలా అడుక్కోటి పైన ఫెంటాస్టిక్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, కొత్త ర్యాలీ ఫ్యాన్ విత్ కలర్ఫుల్ కర్టెన్స్, ఇదిగో పెద్ద బెడ్ ఫ్రీ ఫుడ్ ఎలాంగ్ విత్ గుడ్డు, పర్మనెంట్ కరెంటు నో రెంటు, ఇలాగా నవన్నీ డీసెంట్ ప్లాన్లు, పైగా లైఫ్ లాంగ్. అయినా ఆవిడంతకాలం బతుకుతుందండి పాపం. కుర్రాడేవాడు కొత్త కత్తిలా ఉన్నాడు. లోపల యూత్ రూమ్ ఉంది. బీటు కొట్టినా 3 గంటలకు తెలియదు. సరుకు వాడు తెచ్చుకున్నా పర్వాలేదు, మనం సప్లై చేయమన్నా చేస్తాం. మంచి కిక్కిచ్చే స్కీమ్ ఉంది, చెప్పనా? ఎవ్వరికి చెప్పకో. ఇదిగో రాజారావు గారు, మాలతి టీచర్కి రిటైర్మెంట్ స్కీమ్ గురించి చెప్పండి. నేను చెప్తే డీసెంట్గా ఉంటుంది కదా. ఈడు చెప్పడు, ఈడెవ్వరికి చెప్పడు. అదిగో అదేరా మీ కాఫీ షాప్. వావ్, బ్యూటిఫుల్. అప్పట్లో కస్టమర్స్తో కళకళలాడేది, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో. అతనే డేవిడ్, ఆ స్కూల్ ఓనర్. మనిషి బాగా రిచ్, కానీ వాళ్ళ నాన్నలాగా స్ట్రాంగ్ కాదు, అందుకే స్కూల్ మూసేశాడు. రాజారావు, మేరీ పెళ్లి కొప్పుకుంది, ఇప్పుడే మాలతి తీసే చెప్పొస్తున్నాను. వెన్యూ ఫిక్స్ అవగానే కార్స్ ఫ్రెండ్ పిలుస్తాను, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే వస్తానులే, కానీ ఎవరికి చెప్పకు. నువ్వు బలివాడవే బాబు, ఇది అందరికీ చెప్పవలసిన విషయం. ఈ అబ్బాయిని కూడా తీసురా, మర్చిపోక. ఇంకెప్పుడు జారిపోకుండా లాక్ చేశాను. టీచర్, మా అన్నయ్య కొడుకు, నేనే తీసుకొచ్చాను, ఎవరికి చెప్పకండి. ఏం చేస్తుంటాడు? రూమ్ ఇస్తే డబ్బులు ఇస్తాడు, పని ఇస్తే డబ్బులు అడుగుతాడు, ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పనులే, కానీ నాకైనా అర్థమయ్యేటట్టు చెప్పు రాజారావు. మీరు వీణ్ణి పేయింగ్ గెస్ట్లా చూసుకోవాలి.
ఆ మోహన్ హోటల్ చూపించు. ప్లేస్ నాది కాదు. అతని పేయింగ్ గెస్ట్లా ఎలా చూసుకోమంటావు? వాడు బయట తిరిగి చెడిపోతున్నాడు, ఇక్కడైతే ఏదైనా పని చేసుకుంటాడు. మీకేదో హెల్ప్ చేద్దామని డబ్బులు ఇమ్మనట్లేదు. వాడికి బాధ్యత తెలిసొస్తుందని పేయింగ్ గెస్ట్ అన్నాను. గిరిధర్ వచ్చే వరకు వాడిని ఇక్కడే ఉండనివ్వండి. వాడిచ్చే డబ్బుతో మీ మొత్తం అప్పు తీరకపోవచ్చు, కానీ కొంతైనా తీరుతుంది కదా. ఉండమను, కానీ రెంట్ మోహన్కే ఇవ్వమను. వెరీ ఫనీ డాడ్, మీరు ఈ ప్లేస్ నాది కాదంటారు, ఆవిడ ఆ ప్లేస్ నాది కాదంటారు. అలా నా ప్లేస్ వదిలేస్తే డీసెంట్ మోహన్ గాడు ఆక్యుపై చేస్తాడు. ఏం చేస్తావురా అక్కడ? ఇక్కడ 3 మంత్స్ స్టోరేజ్ సీజన్. ఆ 3 మంత్స్ కష్టపడితే మిగతా 9 మంత్స్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ ఎక్సైట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు. బోర్ కొట్టగానే అన్నీ వదిలేసి పారిపోతాం. నేను మీ ఒపీనియన్ చేంజ్ చేస్తాను. నాకేదో ప్రూవ్ చేయాలని నువ్వేం చేయొద్దు నానా. మీకోసం కాదు, నా కోసం. అమ్మకి చెప్పండి నేను ప్రాజెక్ట్లో కనెక్ట్ అయ్యానని. నాకు నమ్మకం లేదురా, బట్ బెస్ట్ ఆఫ్ లక్. నీ మాట నువ్వు నిలబెట్టుకోవడానికి ట్రై చేయి. దిస్ ఈజ్ ఇన్సల్టింగ్, ఇంకేం చెప్పను. ఓకే, బాయ్. ఐడియా నచ్చింది, నీ కాన్సెప్ట్ ఇంకా నచ్చింది, కానీ మేరీకి నచ్చాలి. మేరీ నేను ఒప్పిస్తాను. మేరీ ఎవరు? ఇదెవరికి చెప్పకు, ఆయన కూతురు. ఓ, మనీ పెద్ద ఇష్యూ కాదు. గెస్టులు స్టే కూడా మాస్కుల్లో అరేంజ్ చేస్తున్నావు, గుడ్. కానీ మేరీ నేను ఒప్పిస్తాను. కాఫీ షాపే వెన్యూ కావడం నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఈ డీల్ ఓకే చేస్తున్నాను. కానీ ఇది మేరీకి నచ్చాలి. కరెక్ట్. మేరీ విషయం వదిలే, మాలతీ టీచర్ని ఎలా ఒప్పిస్తావు? నేను కాదు, మీరు ఒప్పిస్తారు. నేనా? మీరెవరికీ చెప్పకండి, వేణు చేస్తున్న పని నాకు నచ్చలేదు. ఏం చేశాడు? మేరీ మ్యారేజ్ ఇక్కడ చేస్తాడంట. అవునా? టీచర్, ఈ ప్లేస్ చూడండి, ఎంత అందంగా ఉంది. ఈ అందానికి ఆనందం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మేరీ మ్యారేజ్కి వెన్యూ కావాలి, మనకేమో మనీ కావాలి. అంటే రూమ్ రెంట్ వరకు పే చేసి ఈవెంట్ మనీ మొత్తం ఎవరికి చెప్పకుండా నువ్వే కొట్టేద్దావనా? ఒక్క పైసా కూడా నాకు వద్దు. నాకు ఈవెంట్ చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ వస్తే చాలు. నేనేమి అప్డేట్ చేయను బాబు. థ్యాంక్ యూ టీచర్, నేను ఇప్పుడే వెళ్ళి మ్యారీతో మాట్లాడతాను. టీచర్, మా వాడు మీకు బాగా నచ్చినట్టున్నాడు. నా కొడుకు గుర్తుకొస్తున్నాడు. ఎవరికీ చెప్పకండి, మీది కానీ ఈ ఆస్తి కావాలంటాడు. ఎక్సలెంట్, ఐ లైక్ ఇట్. బట్ ప్రాఫిట్ లాస్ చూసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం బిజినెస్ అనిపించుకోదు కదా అంకుల్. హే, డోంట్ వర్రీ, నేను ప్రాజెక్ట్ని పాజిటివ్గానే చూస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. ఓ, ఐమ్ వెరీ సారీ సార్. బాయ్ అంకుల్. బాయ్. ఇలాసియా, ఏంటి రోడ్ పైన పిచ్చి పిచ్చి గెంతులేస్తున్నావు? స్టాప్ యా, అందరు మనల్ని చూస్తున్నారు. హేయ్ మేరీ, వాట్ ఇస్ సర్ప్రైజ్? యా, ఐమ్ గెటింగ్ మ్యారీడ్. వాట్? మళ్ళీనా? హేయ్, ఐ మీన్ ఆల్రెడీ 6 times ఇలానే చెప్పావు, బట్ చేసుకోలేదు. ఈసారైనా గ్యారంటీ ఉందా? ఈసారి పక్కానే. పెళ్ళి ఎక్కడ తెలుసా? ఎక్కడ? మీ ప్లేస్ లోనే. వాట్? అవునే, మీ కాఫీ షాప్ లోనే. వేణు అని ఒక అతను వచ్చాడు, తనకు కాన్సెప్ట్ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. వెంటనే అక్కడ పెళ్లి చేసుకుంటానని ఒప్పిస్తున్నాను. మన ఎస్టేట్ పని వాళ్ళని పనిలోకి పిలుస్తాను, ఎవరికి చెప్పకు. ఓకే, ఇక్కడ క్యానపీ, డ్రేప్స్, ఓకే, బ్రైడ్ బ్రైడ్స్ గ్రూమ్ స్టిల్స్ కోసం, ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్, స్టేజ్ మీద ఒక ఫ్రేమ్ కూడా. ఇంత చిన్న ఫ్రేమా? పెద్ద సైజులో. ఓహో, పోనీ ఓ పని చేస్తే, ఇది ఇక్కడ, దీన్ని ఇక్కడ పెడితే. 2 నిమిషాలు నన్ను డిస్టర్బ్ చేయకుండా విజువలైజ్ చేసుకొని వచ్చు కదా. అలాగే చేసుకో, కానీ ఎవరికి చెప్పకు. ఈ అమ్మాయి సరాసరి ఇటు వస్తుంది, పైగా మంచి ఆవేశంలో ఉన్నట్టుంది.
ఎవరికి చెప్పకుండా జంప్ అవడం బెటర్. నువ్వేనా వేణు? ఇదేమైనా ఫంక్షన్ హాల్ అనుకుంటున్నావా? పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయడానికి? ఎవరు నువ్వు? మా బామ్మ ఇన్నోసెంట్, నేను కాదు. స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ లాస్ట్. మాల్తి టీచర్ మనోరాల్వా? నా కోపానికి సారీ. ఈ ప్లేస్ రెప్యుటేషన్ని నువ్వు పాడు చేయకు. వెళ్ళిపో. క్రైసిస్ మ్యాన్. ఆ డీసెంట్ మోహన్ అప్పులు తీర్చాలా వద్దా? అందుకని ఈ ప్లేస్ని ఫంక్షన్ హాల్ చేసేస్తావా? పాడు చేయట్లేదు కదమ్మా. మరి నేను ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ చదువుకోవడం ఎందుకు? ఆ చదువుకే కదమ్మా నేనింత తప్పు చేసింది. బామ్మా, నువ్విప్పుడు ఫంక్షన్ ఇక్కడ కాదు అంటే నీ ఫ్రెండ్ మేరీ నీ గురించి ఏమనుకుంటుందో కాస్త ఆలోచించు. ఇదేంట్రా, డేవిడ్ గారు స్కూల్ ని సినిమా హాల్ చేస్తున్నాడా డీసెంట్ గా? ఆ కొత్త కుర్రాడు లాస్యా కలిసి మేరీ పెళ్లి కాఫీ షాప్ లో చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారట. అమ్మదేనమ్మా, కాఫీ సార్. ఈ ఎస్టేట్ వర్కర్స్ తో పని ఎలా చేయించాలి అస్సలు అర్థం కావడం లేదు. నీ పేరేంటి? లాస్యా. ఓ, లాస్యా. లాస్యా కాదు బాబు, లాస్యా. అదే అదే లాస్యా బాబు. శేషు లాష అంటే శవం, అండ్ లాస్యా అంటే స్మైల్. వాట్ ఎవర్, నా పేరు శేషు కాదు, వేణు. ఓకే, నన్ను లాస్యా అని పిలిచే వరకు నువ్వు వేణు కాదు, శేషు. నాకు డబ్బులు ఎవరు ఇస్తారు పాప? పాపానా, మేనర్స్ లేదు? మీకు మేనర్స్ కావాలా పని కావాలా? పనా? అంటే రాజరా మీకు చెప్పలేదా? ఇల్లు మీ మాట వినట్లేదు అంట కదా. అస్సలు వినట్లేదు, అందుకే నన్ను పంపించారు. నీ మాట వింటారా? వింటారా? ఏమండో, వన్ మినిట్, వన్ మినిట్. హాయ్, తోలు తీస్తా. ఇప్పుడు చెప్పండి, డబ్బులు ఎవరు వస్తారా? నన్ను చూపిస్తావేంటి? అకౌంట్స్ నీ డిపార్ట్మెంట్. ఓ, నువ్వేనా పాప? నాకు రూము, ఫుడ్డు, శాలరీ కావాలి. అన్నిటికి మించి ఎవ్రీడే నైటు ఒక క్వార్టర్ కావాలి, అది కూడా ఫుల్గా కావాలి. రూమ్ నువ్వు ఇస్తావా, నన్ను సెలెక్ట్ చేసుకోమంట? ఇక్కడ అన్ని రూమ్స్ లేవు, అతని రూమ్లో ఉండు. నా రూమ్లోనా? ఆల్ రైట్. మరి నా రూమ్లో ఉండమంటావా? త్రీ ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను, నాకు బాగా తెలుసు కలర్స్ గురించి. శేషు. శేషు అన్నదన్నానా? నేను శేషు అనడం మానేస్తాను, ఫస్ట్ స్పష్టంగా లాస్యా అను. లాస్యా. హే మేరీ, హౌ ఆర్ యు? ఫైన్. హాయ్ వేణు. హాయ్. తను కర్టెన్ డ్రేప్స్ వైట్ కాకుండా బ్లూ వాడదాం అంటుంది. బ్లూ? వద్దు లాస్యా, నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది కాదు, ఇంకేం చెప్పద్దు, వైట్ వాడంతే. వైటా బ్లూవా చెప్పు. వైట్.
సుభద్ర 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 ఐ లవ్ యూ సుభద్ర, నువ్వు లేకుంటే నేను బతకలేను సుభద్ర, సచ్చిపోతురు సుభద్ర, ఎక్కడున్నావు సుభద్ర, ఒక్కసారి ఫోన్ తీ సుభద్ర, సుభద్ర ప్లీజ్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సుభద్ర, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటి కళ్ళలా ఉన్నాయి, మందేమైనా కొట్టావా? లేదు, ఆ సుందర్ గారి టార్చర్కి నైట్ అంతా నిద్ర పట్టలేదు. లాష, నేను ఇప్పుడే ఆ పక్క షాప్ వరకు వెళ్ళొస్తాను. ఇక్కడ లేడీస్ చాలా డేంజర్, నీకు అసలే సా పలకదు. బేరమాడడానికి భాష కాదు, టాలెంట్ ఉండాలి. చా సరే వెళ్ళు. కాదు శేషు, ఏంట్రా ఇది? పొద్దున్నే పూజ అయిపోతుంది, నేనే కాదన్నా, ఒక పని అయిపోయింది. అదేంట్రా? రైటింగ్ బాగుందన్నా, రాత్రి క్వార్టర్ కొట్టాను కదన్నా, సుభద్ర గుర్తొచ్చిందన్నా. నిన్ను చేరుమదే ఎవరు? శేషు. వేణు. మేరీ ఫోన్ చేసింది, డ్రెస్ ఏదో ప్రాబ్లం ఉందంట. లాషా హెల్ప్ కావాలా? మరి నీ టాలెంట్ చూపించుకుపోయావా? వద్దులే బాబు. డ్రెస్ చాలా బాగుంది. నాకు బాలేదు. నువ్వు బాలేవు. ఐ మీన్ ఇది బ్రైడల్ డ్రెస్ కదా, ఈ డ్రెస్ వేసుకుంటే పెళ్ళికూతురు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి, నువ్వు సిగ్గుపడాలి, బుగ్గలు ఎర్రపడాలి, నడుస్తుంటే పెళ్ళైన ఆడవాళ్ళు కుళ్ళుకోవాలి, పెళ్లి కాని అమ్మాయిలు అసూయపడాలి. గ్రేస్ డ్రెస్ లో కాదు, మనలో ఉంటుంది. ఓకే, ఐ థింక్ ది ప్రాబ్లం ఇస్ సాల్వ్డ్, ఐల్ క్యాచ్ యు లేటర్. ఏ, డోంట్ వరీ, డ్రెస్ చాలా బాగుంది, నిజంగా ప్రిన్సెస్ లా ఉన్నావు, డౌట్స్ ఏం పెట్టుకోకు. ఓకేనా, బాయ్. ఏ శేషు, కొంచెం స్లోగా నడు. లాసియా, మేరీ మ్యారేజ్ మీ కాఫీ షాప్ లో నేనంటగా ఎనీ ప్రాబ్లం? నువ్వు చేస్తే ప్రాబ్లం ఏముంది, రీసెంట్ గానే చేస్తావు. న్యూ పీపుల్ తోటే న్యూసెన్స్. నీకేంటి ప్రాబ్లం? అబ్బే, నీకేమైనా హెల్ప్ కావాలేమో అని అడిగా కదులాస్యా. అవసరమైతే అడుగుతాం అంకుల్. థ్యాంక్స్. సింగిల్ గా ఉన్నప్పుడు బానే ఉంది, ఈడు వచ్చాకే నొక్కుతా. ఎక్కడికి వెళ్ళాడు? ఏ శేషు, వేణు. ఐ లవ్ యు సుభద్ర, 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 ఐ లవ్ యు సుభద్ర. లాస్యా, లాస్యా, సుభద్ర, 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 ఐ లవ్ యు వేణు. బిగ్ ప్రాబ్లం మ్యాన్. ఏమైంది? మేరీ మ్యారేజ్ ఆగిపోయింది. డీసెంట్ మోహన్ గాడ్ని. ప్రాబ్లం మోహన్ కాదు, మరి మేరీనే. వాట్? ఎక్కడికి? కమ్ ఆన్, యూర్ రియలీ లక్కీ. ప్రపంచంలో ఉన్న హ్యాపీనెస్ మొత్తం నీకు ఇవ్వాలనుకున్న ఫాదర్, నువ్వు పెళ్లి ఒప్పుకుంటే చాలని నీ కోసం ఎదురు చూస్తున్న ఫియాన్సే. కానీ పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు నీకైనా తెలుసా మేరీ? పొన్నేం చెప్పనా, మీ ఫాదర్ దగ్గర ఎంత కంఫర్టబుల్గా ఉండే నువ్వు,
ఇంకొకరి దగ్గర ఎలా ఉంటుందో అన్న బెరుకు. మేబీ నువ్వు కరెక్టేనేమో, నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు. బి ఇండిపెండెంట్ మేరీ, అది మ్యారేజ్ అయినా కావచ్చు మరేదైనా కావచ్చు. అపోహలు అనుమానాలు వద్దు. పెళ్ళంటే ప్రామిస్. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చచ్చినా బతికినా నీతోనే ఉంటాను అని ఒకరికొకరు చేసుకునే ప్రమాణం. 7 సార్లు నువ్వు కాదన్నా, తను ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పటికీ ప్రమాణం చేయడానికి భయపడితే ఇట్స్ ఓకే మ్యారీ, కానీ సంతోషం ఎప్పుడూ 1 సెంటీమీటర్ దూరంలోనే ఉంటుంది. మనమే దాన్ని లైట్ ఇయర్స్ దూరాలకు నెడుతూ ఉంటాం. భయంతో నీ సంతోషం దేంట్లో ఉందో నువ్వే అనలైజ్ చేసుకో. నేను నీకు ప్రామిస్ చేశాను నీ మ్యారేజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా డీల్ చేస్తానని. మ్యారేజ్ క్యాన్సిలేషన్ కూడా డీల్ చేస్తాను, ఎవరిని హర్ట్ చేయకుండా. డోంట్ వరీ. వేణు, నీలా ఎవరైనా చెప్పుంటే ఫస్ట్ టైమే పెళ్లి కప్పుకునేదాన్ని. వీళ్ళిద్దరే మొత్తం ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసింది. ఈయన మా ఫ్రెండ్ మూర్తి, కుదిరేముక్కు నుంచి వచ్చాడు. మాట్లాడుతుండండి. హలో. హాయ్. మీ ఇద్దరిలో డెసిషన్ మేకర్ ఎవరు? నాకు క్లారిటీ కావాలబ్బా. దేంట్లో క్లారిటీ కావాలో కొంచెం క్లియర్గా చెప్తారా? 2 రోజుల్లో మా బాస్ వస్తున్నారు. డెలిగేట్స్కి రిక్రియేషన్ ప్లాన్ చేయాలి. ఎక్కడ? ఆ క్లారిటీ నాకు కావాలబ్బా. ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్న క్లారిటీ కావాలి నాకు. ఎన్ని రోజులకి, ఎంతమందికి? ఇదిగో అప్పుడే మీకు ఆర్డర్ వచ్చేసినట్టు ఫీల్ అయిపోకండి. మా బాస్ని మీరు కన్విన్స్ చేస్తేనే. యామ్ ఐ క్లియర్? కన్విన్స్ చేసేస్తాం. అవును, చేసేస్తాం. ఫస్ట్ మా బాస్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. పంక్చువాలిటీ ఆయన ఇంటి పేరు, డిసిప్లిన్ ఆయన ముద్దు పేరు, యారగన్సీ ఆయన మారు పేరు. ఆయన రీల్ పేరు శేషు. సారీ. క్లియర్గా పాయింట్ ఏంటంటే, ఒక్క సెకండ్ లేట్ అయినా లాటరీలో లాస్ట్ నంబర్ మిస్ అయితే ప్రైజ్ మనీ మిస్ అయినట్టు పెద్ద బిజినెస్ డీల్ మిస్ అవుతారు. క్లియర్? కావాలంటే ఒక రోజు ముందే ఉంటాం. అడ్రస్ ఎక్కడ? ఏంటా ఇది సాంబార్ సార్? ఏంటి బామ్మ? నీ రిసార్ట్ డ్రీమ్ వదిలేసి నువ్వు అర్జెంటుగా జాబ్కి ట్రై చేయమ్మా. బామ్మ, నీ చదువు కంప్లీట్ అయ్యే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని నేను నీకు విషయం చెప్పలేదమ్మా. ఈ స్థలం మంది కాదమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఇక్కడ పని అయిపోయింది కదన్నా, మీరు వెళ్ళగొట్టక ముందు వెళ్ళిపోవడం మంచిదని. వేరే వర్క్ ఉందని వెళ్తున్నావా? ఇక్కడ వర్క్ లేదని వెళ్తున్నావా? ఇక్కడ పని కోసం వచ్చినప్పుడు డబ్బులు ఎవరు ఇస్తానని అడిగాను, ఇప్పుడేం పని అయిపోయింది. మీరు డబ్బులు ఎవరు నా దగ్గర లేవు. సుభద్ర ఫోన్ కొట్టాలన్నా నైట్ క్వార్టర్ కొట్టాలన్నా ఎక్కడైనా పని చేసుకోవాలి కదన్నా. వి వర్ పూర్ పీపుల్ అన్నా. ఎక్కువ వెంకటేష్ సినిమాలు చూస్తావేంట్రా, వెళ్ళు లోపలికి వెళ్ళు. వేణు, నీకు ఒక భయంకరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. నీ క్యాన్సరా? Be serious. I need your help. ఈ కాఫీ షాప్ మాది కాదు, తెలుసా? మరెవరిది?
ఎవరిదో గూట్లే గడదంట. గూట్లేనా? ఎవరో సమ్ గిరిధర్. కానీ ఇదంతా నాకెందుకు చెప్నావు? నీ హెల్ప్ కావాలి. హెల్ప్? ఫ్రీగా ఏమీ వద్దు. నువ్వు తెచ్చే ప్రతి ఈవెంట్ కి 10% నీకే. ఓకే, 20% ఇస్తాను. నేను శేషు అని పిలవను, వేణు అని పిలుస్తాను. కమ్ ఆన్. హాయ్ రా. హేయ్, ప్రాబ్లం మిస్టర్ గూట్లే. గూట్లే? ఇద్దరికలా ఒకటైనప్పుడు కలిసి ఎందుకు ట్రావెల్ చేయకూడదు చెప్పు. అదే, బట్ అది కాదు. నా వల్ల కావట్లేదు అంటావా? ఇట్స్ ఓకే. డాడ్, నేను రావట్లేదు. ఓకే, ఇదంతా నా మీద కోపంతో చేస్తావా? నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చేస్తాను. సూపర్. కానీ నాదో చిన్న రిక్వెస్ట్ రా, ఆ అమ్మాయి నన్ను గూట్లే అని పిలవద్దని చెప్పరా. అలాగే గూట్లే. సారీ డాడ్. శాలరీయే సరిగ్గా ఇవ్వను. ఇంత బోనస్ ఇస్తున్నానంటే ఆ వేణుగాడు కుదిరేముకు టైంకి వెళ్ళకూడదు. వాడికి ఆర్డర్ వస్తే నా స్కీమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందిగా? వెళ్ళు. ఏంట్రా ఇది? ఇది నీ పనేనా? రాత్రి కోట కన్నా ఎక్కువ కొట్టావా ఏంటి? ఊరుకన్నా మందు ఎక్కువైతే గోడల మీద పేర్లు రాత్తనుగానే బండి టైర్లు ఇప్పేస్తున్నట్టన్నా. హే, నువ్వు కూడా రెడీనా? గుడ్, వెళ్దాం పద. నువ్వు వస్తున్నావా? టూ మచ్ చేయకు. నేను అన్ని ప్లాన్ చేశాను. యూనో, ఇక్కడ నుంచి టాక్సీ తీసుకొని మనం. సారీ. బామ్మా. హేయ్, ఓకే, కానీ నువ్వు నాతో వస్తే నా రూల్స్ ఫాలో అవ్వాలి. యువర్ వే ఆర్ మై వే. కమ్. లాజ్ నుంచి నువ్వు ఎప్పుడైనా బయటకు కూడా వస్తూ ఉంటావా? మా రిసార్ట్ డెవలప్ అయితే వచ్చేస్తావా? నీకు ఆ మోహన్ టార్చరే ఉండదు, సరేనా? డబ్బులు ఏమైనా కావాలా? వద్దు, ఉన్నాయి మేడం. ఓకే. మేడం, నేను మీతో పనిచేస్తాను. ఆ మోహన్ గారు పని మానేస్తాను. ఆ బైక్ టైరు ఫెన్సింగ్ పక్కన ఉందని సార్కి చెప్పండి. యూనో, నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటో, ప్రోటోకాల్ ఇంపార్టెంట్ కాదు, ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడమే ఇంపార్టెంట్ అని. ఇంకా అబ్జర్వ్ చేయడం మానేసే. నో నో నో, లిసన్. మనం ఆల్రెడీ 2 hours లేట్, గుర్తుందా? MD చాలా స్ట్రిక్ట్. నో ప్రాబ్లం. నువ్వు సర్ని టాలెంట్ చూసి వచ్చేస్తుంటారు సార్. ఓ సారీ సారీ సారీ. అయ్యో సార్ 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 సార్. అయ్యో, ఈ ఈవెంట్ తో బాస్ ఎంతో ఇంప్రెస్ చేయాలనుకున్నాను. ఇంప్రెస్ కాదు, నేనే డిస్మిస్ చేయాలన్నాను. ఆ దేవుడా. ఓ గాడ్. ఏంటయ్యా నువ్వు ఇంకెక్కడే ఉన్నావు? అంటే అది ఇంకా మనం ఎక్స్ప్లెనేషన్లు రిక్వెస్ట్లు నాకు అస్సలు నచ్చవు. ఐడియా విని రిజెక్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నీ ఐడియా రిజెక్ట్ చేసినందుకు నేను రీజన్ చెప్పాలి, అంతే కదా? ఓకే, చెప్పాయా? చెప్పు, చెప్పవయ్యా, చెప్పు. నీ ఐడియా ఏంటో చెప్పవయ్యా. కమాన్, స్పీక్. ఏం డల్గా ఉంటావంటే చెప్పు, అడుగుతున్నా కదా. టెన్షన్ ఎందుకు సార్? టెన్షనా? నాకు టెన్షనా? నాకు టెన్షన్ అంటే ప్రతి విషయం ఆర్గనైజర్లో నోట్ చేస్తే కానీ గుర్తుండవు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి.
స్పోర్టివ్గా తీసుకుంటే. నీ ఐడియా ఏంటి? నీ ఐడియా నచ్చలేదు, నువ్వు ఎక్కువగా మాట్లాడతావు. ఏమైంది? సారీ సార్, నేను టైం వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళని అరేంజ్ చేస్తాను. రే, ఇన్సిడెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదా. స్పోర్టివ్గా తీసుకో. నీ ఐడియా అయితే నచ్చలేదు, నీ యాటిట్యూడ్ నచ్చింది. కొత్త ఐడియా ద్వారా అడ్వాన్స్ తీసుకెళ్ళు. మూర్తి, వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి పంపించు. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఆ ఫోటోలోనే కాదు, నీ ఊహల్లోంచి కూడా ఆ ప్లేస్ని తీసే. డీసెంట్గా స్కీమ్ ఏదైనా వేసావా? అమ్మ ఎర్రగా బుర్రగా ఉంది కదా అని ఇంట్రెస్ట్ని ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని ఇస్తున్నావంటే చిన్న లవ్ ఏమని డౌట్ వచ్చింది. నాకు నీలా స్కీమ్ లేడని రాదు, సో బెటర్ కొంచెం దూరం మెయింటైన్ చే. నేను నీ అంత డీసెంట్ కాదు. సుభద్ర ఫోన్ తీయట్లేదు. ఈసారి క్వార్టర్ కాదు, ఎండ్రిన్ దగ్గర వస్తాను. హలో డాడ్, నేను వచ్చేస్తున్నాను. వేణు, టీచర్ నిన్ను ఆపడానికి రాలేదయ్యా. అది నేను నా కొడుకులాగే నీకు చెప్పకుండా వెళ్ళే అలవాటు ఉందని నాకు అర్థమైంది. ఇది నీకోసం వెళ్ళానయ్యా, ఇద్దామనే వచ్చాను. జాగ్రత్త నాన్న, ఉంటాను. ఐమ్ సారీ టీచర్, మీరు హర్ట్ అవుతారు అనుకోలేదు. వద్దు, హర్ట్ కాలేదు, డిసప్పాయింట్ అయ్యాను. ప్రతి ప్రాబ్లమ్ని కమాన్ అని డీల్ చేసే నువ్వు డల్లుగా వెళుతుంటే బాధ కలిగింది.
లాసే పెళ్ళై వెళ్ళిపోతుంది. నాకు ఈ లాస్ట్ డేస్లో నాకు సపోర్ట్ కావాలనిపించింది. ఆ సపోర్ట్ నువ్వనుకున్నాను. ఎంత లాజిక్ లేకుండా ఆలోచించాను కదా. ఈరోజు ఫస్ట్ టైం నేను ముసలిదాన్నయ్యాననిపించింది. లేట్ టీచర్, నేను చిన్న పిల్లోడ్లా బిహేవ్ చేశాను. మీరు నచ్చారు, ఈ ప్లేస్ నచ్చింది, నేను చేస్తున్న పని నచ్చింది. ఫ్రస్ట్రేషన్, చిన్న ఫ్రస్ట్రేషన్, బట్ ఇట్ వాంట్ హ్యాపెన్ అగైన్. డిస్ట్రాక్ట్ అవ్వను, డైవర్ట్ అవ్వను, ఫోకస్డ్గా ఉంటాను. దట్స్ మై బాయ్. సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళాలి, డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు కాదు. ఇంకా నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. పదరా. థ్యాంక్ యూ సార్, విజిట్ అగైన్. విజిట్ చేయాలా మళ్ళీనా? హాఫ్ డేగా నరకం చూసాం. ఖైదీలకి కఠిన కారాగార శిక్ష వేయాలంటే నీలాడ్చే కరెక్ట్. ఈ స్కీమ్ ఏదో కొంచెం ఇండీసెంట్గా ఉన్నా బాగుంది. నీ కాన్సెప్ట్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మూర్తితో కాంట్రాక్ట్ పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయి. దెన్ ఆన్వర్డ్స్ అఫీషియల్గా మా కార్పొరేట్ కంపెనీ ఈవెంట్స్ అన్నీ 2 ఇయర్స్ వరకు నీకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకయ్యా? నీకు టాలెంట్ ఉంది, నాకు అవసరం ఉంది. నా కంపెనీకి పేరు రావాలంతే, దట్స్ ఆల్. సర్టెన్లీ సార్. ఓకే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఆపడం ఎందుకు బామ్మా? వెళ్ళనీయకపోయావా? ప్రపంచంలో కొంతమంది ఎంత తెలిసినా కొత్త వాళ్ళలా అనిపిస్తారు, కొంతమంది తెలియకపోయినా పరిచయం ఉన్నవాళ్ళలా అనిపిస్తారు, చాలా కొద్దిమంది చూడగానే మనవాళ్ళని అనిపిస్తారు. అలా అనిపించిన వాళ్ళని దూరం చేసుకోకూడదమ్మా. బామ్మా బామ్మా, ఇలా ఇవ్వు శేషుకి కదా. నేనిస్తాను. ఇంకా నొప్పిగా ఉందా? గెస్ట్ లక్ సైట్ సీయింగ్ ప్లాన్ చేయాలి, ఇంకా జస్ట్ 4 డేస్ టైం ఉంది. హే, డోంట్ వరీ, నేను స్పాట్స్ లిస్ట్ అవుట్ చేసి నీకు ఫోటోస్ చూపిస్తాను. యు రికవర్ ఫస్ట్, ఓకే? రికవర్ ఫ్రమ్ వాట్? నథింగ్. ఫర్టునాటిసిమో 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 పర్ వెరిటా అబ్రావు ఫిగరో బ్రావో బ్రావిసిమో అబ్రావు ఫిగరో బ్రావో బ్రావిసిమో అతే ఫర్టునా అతే ఫర్టునా అతే ఫర్టునా నమంగేరా సోరో ఇల్ ఫకోటో నేలా చితా సోరో ఇల్ ఫకోటో నేలా చితా నేలా చితా నేలా చితా నేలా చితా. ప్లీజ్ 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 కొట్టు కొట్టు. ఐ యామ్ నాట్ దట్ మీన్ యు నో. నీ డాన్స్ ఫన్నీగా అనిపించి ఫ్రెండ్లీగా జోక్ చేశాను అంతే. నో ఫ్రెండ్లీ బిహేవియర్, ఓకే? మనం ఫ్రెండ్స్ కాదు, జస్ట్ 2 ప్రొఫెషనల్స్ ఒకే ప్లేస్ లో పనిచేస్తున్నాం అంతే. Yes sir. Okay sir. అదిగో అదే. అరే, మనం ఏమైనా మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నామా? మన ఫేస్ పెట్టుకుని వర్క్ చేయడానికి ముద్దు పెట్టినందుకు నీకేమైనా ఫీలింగ్స్ వచ్చుంటే ఐఎమ్ సారీ. నాకే ఫీలింగ్స్ లేవు. నో ఫీలింగ్స్. నా దృష్టిలో నువ్వు ఒక వస్తువు మాత్రమే. పెద్దమ్మా, ఫణి వచ్చేసాడు. ఫణి వచ్చేసాడా? చాలా సంతోషం. పెళ్లి చేయకుండా మాత్రం ఈసారి వాడిని యుఎస్కు పంపించకు. వాడు లాస్య ఫోటో చూసి ఒకటే గొడవ. మీరు లాస్యతో ఓసారి పెళ్లి విషయం మాట్లాడితే బాగుంటుంది. అది ఓకే అనాలే గాని రేపే పెళ్లి చేసేద్దాం. రాయరావు మాట. అరే సార్కో కాఫీ పట్రా. అలాగే. మీరు పరిస్థితి అర్థం చేసుకోవాలి. మీకు కూడా బెనిఫిట్ అయ్యే స్కీమ్ తయారు చేశాను. నాకు కూడా లాడ్జ్లో రూమ్ ఇస్తావా? మీకు కమిషన్ ఇస్తాను. ఆవిడకి 2 రూమ్స్ ఇస్తాను, అది గ్రౌండ్ ఫ్లోర్లో. పైకి కిందకి తిరగడం కష్టం, పెద్ద ఆవిడ కదా. ఏమంటారు? నాకు చెప్తే చెప్పావు కానీ ఎవరికి చెప్పకు.
ఏమిటండి ఇది? నేనే వెరైటీగా నీకు స్కీమ్ చెప్పనా? ఏంటది? ఆ స్థలం గురించి మర్చిపోయి నీ లాడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే ఆ వేణుగాడు ఉన్నాడే, ఎవడైనా వాడికి నచ్చాడంటే గుండెల్లో పెట్టుకుంటాడు. తేడా వచ్చిందనుకో ఉమ్మేస్తాడు. ఎవరికి చెప్పకు. పనిబావ యుఎస్ నుంచి వచ్చాడు. సో నీ ఫోటో చూసి పడి చస్తున్నాడట. బామ్మా ఇప్పుడొద్దు, వదిలే. స్థలం చూసావుగా? ఓ చూశాను, స్థలం చాలా బాగుంది. సో అది వీళ్ళదన్నమాట. ఓహో, ఎవరికీ చెప్పకు. ఓకే. మోహన్ అప్పు తీరే వరకు ఇది మాదని తెలియడం నాకు ఇష్టం లేదు. ఇలాగా లోన్ ప్రాసెస్ అవుతుందని మీ దగ్గరికి వచ్చాం. డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయిగా, నాకు లోన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా రాజారావు నేను బాగా క్లోజు. అదే ఎవరికీ చెప్పకు. మిగిలిన డీటెయిల్స్ నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. మేము ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవరికి చెప్పలే. థ్యాంక్స్. అదేంటి, కాఫీ ఎవరైనా ఆ విధంగా తాగుతారా? మరి స్ట్రాతో తాగాలా? నేను చెప్తా విను. ఫస్ట్ స్ట్రాంగ్ కాఫీ అరోమా ఇలా లోపలికి తీసుకోవాలి. వెంటనే నిద్రపోతున్న గ్లాన్స్ అన్ని ఒక్కసారిగా వైడన్ అవుతాయి. తక్కున బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా తాకి తాకినట్టు సున్నితంగా కాఫీ పైనున్న నురగని నాలుకతో టచ్ చేయాలి. టేస్ట్ బర్డ్స్ కి ప్రాణం వచ్చింది. ఇప్పుడు మెల్లగా పంటికి తగలకుండా మొదటి సిప్ లోపలికి తీసుకుంటే ఏం చేయను, ముసల్దాన్ అయిపోయాను. రన్ టీచర్, నేను తీసుకెళ్తాను. మెల్లగా. డేవిడ్తో మాట్లాడి స్కూల్ లీజుకి తీసుకుని మళ్ళీ రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? చెప్పండి. మేరీలా లాస్యను కూడా మ్యారేజ్కి ఒప్పించగలవా? తను సేఫ్ హ్యాండ్స్లో ఉంటే చాలు, నాకింకేం అవసరం లేదు. దానికి నేనేం చేయాలి? పని అని మంచి అబ్బాయి, తనకి లాస్య అంటే ఇష్టం కూడా. కానీ ఇదే అన్నిటినీ ఈజీగా తీసుకుంటుంది. తనకు నువ్వు చెప్తే. నేను మాట్లాడతాను కదా, ఓకేనా? హే, మ్యారేజ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఇదేంటి సడన్ గా? జస్ట్ టెల్ మీ. ఒక మనిషి యాడ్ అవ్వడం, ఒక మనసు తోడవ్వడం, నేను అని ఆలోచించడం మానేసి మేము అనే ఆలోచన స్టార్ట్ చేయడం, ఒకరి కోసం ఒకరున్నామనే ఒక అమేజింగ్ ఫీలింగ్. నేను బుక్స్ చదివి లెక్చర్స్ ఇస్తూ ఉంటాను, నువ్వు కూడానా? సరైన వ్యక్తి లైఫ్ పార్ట్నర్గా దొరికితే అంతకంటే అద్భుతమైన విషయం ఏమైనా ఉంటుందా? మీ ఫనీ బావ నీకు సరైన లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు కదా. తను సరే అంటున్నాడు, నువ్వు ఓకే అనొచ్చు కదా. నన్ను మోటివేట్ చేయడానికి తీసుకొచ్చావా? హే, డోంట్ గెట్ ఎమోషనల్. చిన్న పిల్లని అనుకుంటున్నావా, లేకపోతే నీకు రైట్ ఉంది అనుకుంటున్నావా? ఎందుకంత ఇరిటేషన్? నేను జస్ట్ సజెషన్ మాత్రమే ఇచ్చాను. పెళ్లి గురించి అడిగావు కదా, చెప్తా విను. పెళ్ళనేది పర్సనల్,
మరి మనం ప్రొఫెషనల్స్ కదా. ఐమ్ సారీ, నీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయినందుకు ఐమ్ రియలీ సారీ. మీరు చాలా అలసిపోయినట్టున్నారు, డిన్నర్ చేద్దురుగాని రండి. నాకు ఇక్కడే పెట్టు బామ్మా. వేణు, నువ్వు ఇక్కడే ఉండు, ఇద్దరికి ముద్దలు కలిపి పెట్టేస్తాను. గుడ్ ఐడియా. వేణు, నువ్వు నా నుంచి ఏమైనా దాస్తున్నావా? వాట్? నువ్వు మనీ కోసం వర్క్ చేయట్లేదు. దే మస్ట్ బి సంథింగ్ ఎల్స్. నువ్వు ఎక్కువ ఊహిస్తున్నావు. 2 మినిట్స్ మాట్లాడితే ఎవరైనా సరే నాతో ఫ్రెండ్స్ అయిపోతారు. దట్స్ మై నేచర్. అలాంటిది ఇంతకాలం కలిసి పనిచేస్తున్నావు, అయినా నీ గురించి నాకేమీ తెలీదు. దట్స్ స్ట్రేంజ్. నీ డ్రీమ్ ఏంటి? మై ఓన్ రిసార్ట్. దాని గురించి ఆలోచించు, నా గురించి కాదు. నా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే రాజారావు అంకిల్ని అడుగు. స్టాప్ థింకింగ్ అబౌట్ హిమ్, స్టూపిడ్. అతను ఎవరైతే నీకేంటి? అతని వల్ల నీ వర్క్ జరుగుతుంది, దట్స్ ఇట్. మ్యాన్, వాట్ హ్యాపెన్ టు మీ? మళ్ళీ అతని గురించి ఆలోచిస్తున్నానేంటి? లాసియా, ఏంటి విషయం? బామ్మా, ఫోన్ చేయమని చెప్పనా? వద్దు, వదిలే, పాలు చూడు. ఓ, ఇదన్నమాట వేణు సీక్రెట్ మ్యాటర్. లవ్ ఫెయిల్యూరా? 4 డేస్ లో పోయేవాడిలా హిల్ స్టేషన్ లో సెటిల్ అయితే డౌట్ వచ్చింది. మరీ అంత బ్యాడ్ స్టోరీయా? రిజెక్ట్ చేసిందా? పర్లేదులే చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. చెప్పేయ్, బావ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ గా ఉన్నావు కదా. మనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఒక స్టూపిడ్ రీజన్ తో చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా? బతికే ఉందిగా. మీతో 2 మినిట్స్ మాట్లాడొచ్చా ప్లీజ్? మీకు వేణుకి, ఐ మీన్, ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. మరి ఇందాక మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? రవి చావు కారణం నేను కాదని చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. నేనే ఇంత డిస్టర్బ్ అయ్యానంటే నువ్వెంత డిస్టర్బ్ అయ్యుంటావో అర్థమైంది. నిజంగా నేను అతన్ని సూసైడ్కి ప్రొవోక్ చేయలేదు. వాడి చావు కారణం వాడే. డోంట్ బ్లేమ్ యువర్సెల్ఫ్. నా తప్పు కాకపోయినా నా గురించి ఒకరు చనిపోవడం చాలా గిల్టీగా ఉంది. నేనైనా కొంచెం జాగ్రత్తగా ఉండేదాన్ని. రవి ఇంత సెన్సిటివ్ అని తెలుసుంటే. సెన్సిటివ్ కాదు, స్టూపిడ్. అర్థం లేని ఫీలింగ్స్ కి బలై ఎంతో మందిని బాధ పెడుతున్నాడు. ఎవరి మీదైనా జాలి చూపించచ్చు, కానీ సూసైడ్ చేసుకున్న వాళ్ళ మీద మాత్రం కాదు. రీజన్ ఏదైనా కావచ్చు, చావు పరిష్కారం కాదు. వదిలే, లివ్ యువర్ లైఫ్, ఫర్గెట్ హిమ్, ఫర్గెట్ దిస్ ఇన్సిడెంట్. నువ్వు మర్చిపోయావా? వాడిని మర్చిపోయాను. వాడిని చంపిన లవ్ని మాత్రం కాదు. కార్ యాక్సిడెంట్ చూసామని లైఫ్లో కార్ ఎక్కకుండా ఉంటామా మనం? ఏంటి? ఓ, మీరు మీరు కార్ ఎక్కేసేయండి, నేనేదో వాగుతూ ఉంటాను. ఓకే, హ్యాపీ జర్నీ, బాయ్.
అబ్బా అబ్బా, ఊరికన్నా నవ్వుతావా? కొంచెం కూడా సింపతి లేకంట ఆ సుభద్రని మొత్తం మనసులోంచే తుడిచేద్దాం అనుకున్నా. నీ వల్ల మొత్తం పెయింట్ అయింది. చేసిన తప్పు చెరిపేస్తే చెరిపోతుందా? శిక్ష పడాలి కదా మరి. తూ మచ్చన్న హే రమ్య, అంకల్ని కల్పించు కల్పించు అని ప్రాణం తీసావు, సడన్ గా చూప్, ఏమైంది? ఐఎమ్ సారీ యార్, నేను కాల్ చేద్దాం చేద్దాం అనుకుంటూనే మర్చిపోయాను. ఇన్వెస్ట్ చేయడానికి అంకుల్ రెడీగా ఉన్నారు, ఏం చెప్పమంటావు ఆయనకి? ఒకరిని అడిగి చెప్తాను. ఎవరినో అడిగి చెప్తావా? చేంజ్ ఇన్ ప్లాన్స్? హే క్వశ్చన్స్ తో చంపకే, నాకు కొంచెం టైం ఇవ్వ ప్లీజ్. సరే, మర్చిపోకుండా కాల్ చేయి. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇట్స్ బ్యూటిఫుల్. మరి ఇట్ సైట్ సీయింగ్ లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? కైండ్ ఆఫ్ పర్సనల్, ఎవరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే దాచిపెట్టాను. మరి ఇదంతా నాకెందుకు చూపిస్తున్నావు? నేను చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేశాను కదా. డౌటా? ఇక నుంచి ప్రొఫెషనల్ గా ఉండాలనుకుంటున్నాను. నీకు ఈ ప్లేస్ నచ్చింది కదా, వేణు? రీజన్ ఏదైనా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కి నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎలా ఉంది? చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇట్స్ కూల్. వేణు, అటువైపు ఇంకా బాగుంటుంది, వెళదామా? హే వేణు, నీకు స్విమ్మింగ్ వచ్చా? బాగా. మరి నీకు? నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళు అంటే చాలా భయం. డోంట్ వరీ, 6 అడుగులు లోతు కూడా ఉండదు అనుకుంటా ఇక్కడ. స్టూపిడ్, నేను మునిగిపోవడానికి 5 అడుగులు చాలు, తెలుసా? హే హే లాషా లాషా, నువ్వే కాదు, నీ ప్లేస్ లో కుక్క పిల్లున నా రియాక్షన్ ఇదే. నా ప్లేస్ లో ఎవరున్నా నీ రియాక్షన్ అదే అని నాకు తెలుసు, కానీ ఒక్క క్షణం నేను లేను అనే ఫీలింగ్ నిన్నెంత పానిక్ చేసిందో నేను చూశాను. ఆ ఫీలింగ్ కి అర్థమేంటో నువ్వే ఆలోచించు. ఏమా, పని గురించి మాట్లాడడానికి వచ్చావా? అలాంటిదే. అబ్బా, మీ అత్తయ్యని అసలు పట్టలేం, పనిగాడైతే టాప్ లేపేస్తాడు. బామ్మ బామ్మ బామ్మ, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, పూర్తిగా విను. వేణుగారున్నారా? వేణుగారు లేరా? బయటకెళ్లారు. మేనేజర్ గారు ఈ సంవత్సరమే లోన్ ఇచ్చేస్తానన్నారు, కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంక్ రమ్మని చెప్పండి. వేణు లోన్ కి అప్లై చేశాడా? మర్చిపోకుండా చెప్పేయండి మేడం. బామ్మతో కాదు, ఫస్ట్ వేణుతో మాట్లాడాలి. హ
ఇంకో డ్రామా. చెప్పే జోక్ కాదు, వెనక్కి చూడు. యు కాంట్ ఫూల్ మీ దిస్ టైం. వెనక్కి చూడు. ఏంట్రా ఇప్పుడు యాక్సిడెంట్ చూసి వచ్చిన వాళ్ళ ఏమిటో దూకుడు. ఇప్పటి వరకు చెప్పకపోవడానికి కారణం నువ్వేదో చేసేస్తావని కాదు, ఈవిడ బాధపడుతుందని. ఇప్పుడు చెప్తున్నాను విను అంకుల్, ఈ స్థలం మాలతీ టీచర్ది కాదు, గిరిధర్ది. వీడు గిరిధర్ కొడుకు. గిరిధర్ కొడుక? వీడిని చూడరా, స్థలం వీడిది కానీ నాదని చెప్పడు. ఆవిడ స్థలం తనది కాదని తెలిసి తను ఎన్ని ఇబ్బందులు పడ్డానికైనా సిద్ధపడింది, కానీ ఈ స్థలం తీసుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. ఇంతమంది మంచి మనుషుల మధ్య ఎలా పుట్టావరా నువ్వు? పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, రేపు చస్తే మొయ్యడానికి, సవ్యంగా కాల్చడానికి నలుగురు మనుషులు కూడా రారు. ఏం జన్మరా నీది, దిక్కుమాలని జన్మ. చెయ్యి, ఏం చేసుకుంటావురా, డబ్బు ఎందుకు మనకి వస్తుంది? మళ్ళీ ఈ స్థలం వైపు వచ్చినా చూసినా నీకు మిగిలేదు శ్మశానంలో స్థలమే. వెళ్ళు. ఏమిట్రా ఇది, ఎందుకురా ఇంత జాలి నా మీద? మంచితనంతో చంపేస్తున్నారా? తప్పు చేశారు టీచర్. చిన్నప్పుడు చదువు ఒక్కటే చెప్పి వదిలేయాల్సింది. ఇదంతా చేసుండేవాడిని కాదేమో. స్థలం మీ కొడుకుదైతే మీకు ఓకే, నాదైతే వద్దు. నేనంత పరాయవాడినా టీచర్? అది కాదురా. గురుదక్షిణ అనుకోండి టీచర్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అది మీ వల్లే, మీరు చెప్పిన చదువు వల్లే. అయినా మీకేం టీచర్ ప్రాబ్లం? మా వాడు ఇక్కడే ఉన్నాడు, మీ మనోరాలు ఇక్కడే ఉంది. ఇద్దరు కలిసి చక్కగా దీన్ని డెవలప్ చేసుకుంటారు, హ్యాపీగా మిమ్మల్ని చూసుకుంటారు. ఇంకా ఈ నాది మీది ఈ గొడవలు ఎందుకు చెప్పండి? ఓకే, ఈ స్థలం ఖరీదు చెప్తాను, కొంటారా? మీ చేత్తో చాక్లెట్ కేక్ తిని చాలా కాలం అయింది, చేసి పెట్టండి. గర్వంగా ఉందిరా, నాకు చాలా సంతోషంగా ఉందిరా మిమ్మల్ని చూస్తుంటే. నేను టీచర్గా ఉన్నప్పుడు వేసిన విత్తనాలు ఇప్పుడు పెరిగి పెద్ద చెట్లయి ఫలాలిస్తున్నాయి. పదండి, కేక్ చేసి పెడతాను, రండి. హే, కాంట్రాక్ట్ సంపాదించావు, స్కూల్ ఓపెన్ చేస్తున్నావు, ఐ కాంట్ బిలీవ్ దిస్. రియల్లీ అమేజింగ్ మ్యాన్. మొత్తానికి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. గుడ్. అంతా అమ్మ వల్లే డాడ్. అమ్మ వల్ల? అవును మరి, ఎక్కడా కనెక్ట్ కాకపోతే కలకట్టా మావి దగ్గర పంపించేస్తాను కదా. డాడ్, డాడ్, నాకు కొంచెం పని ఉంది. నన్ను గుర్తుపట్టావా? గిరిధర్ అంకిల్. కాదు, కూట్లే. రే గిరి, డిన్నర్ దేవుడి ఇంట్లో ప్లాన్ చేశా కూడా ఎవరికి చెప్పకో. చూసాక వేణు ఇంకా ఇంకా నచ్చేశాడు. ఐ కాంట్ మిస్ దిస్ శేషు యార్, ఐ జస్ట్ కాంట్. హే హే, కూల్, చీర్ అప్. నేను ఊరెళ్లే లోపు మీ మ్యారేజ్ న్యూస్ వినే వెళ్తాను, యు జస్ట్ సీ. ఓకే, కూల్. లాసియా, నేను ఉన్నాను కదా. ఏంటి ఇలా వచ్చావు, ఎనీ ఇష్యూస్? నువ్వే ఒక పెద్ద ఇష్యూ. స్కూల్ ని రీఓపెన్ చేయడం నీకు ఇష్టం లేదా? ఎంతసేపు పని గురించే గానీ
నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చూడవా అసలు? మేరీ, స్ట్రేట్గా విషయం ఏంటి? జస్ట్ షూట్, ఓకే? మొదట్లో నేనెవరో నీకు తెలీదు, అయినా నా ఫీలింగ్ని అర్థం చేసుకుని నన్ను పెళ్లికి కన్విన్స్ చేసావునా? సో ఎప్పుడు నీ కళ్ళ ముందుండే లాస్యా ఫీలింగ్ నీకు అర్థం కావట్లేదా? లాస్యా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, తను ఇంతగా స్ట్రగుల్ అవ్వడం నేనెప్పుడు చూడలేదు. తను నిన్ను చాలా ఇష్టపడుతుంది. వేణు, డోంట్ బ్రేక్ హర్ హార్ట్. మేరీ, ఎనఫ్. నీ రెస్పాన్స్ కోసం తను డెస్పరేట్ గా వెయిట్ చేస్తుంది. తనకు ఆన్సర్ ఇవ్వు. నా పట్ల ఫీలింగ్స్ ఉంటే అది నీ ప్రాబ్లం, నేను రియాక్ట్ కాను. ఆ పిచ్చి ఎమోషన్ ని వదిలే. లాస్యా, నువ్వు ఇక్కడ ఏదైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని కంప్లీట్ చెయ్యి. నేను నీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తాను. లాసి ఒప్పుకుంటే నన్ను అడగకుండానే దాన్ని తీసుకెళ్ళిపో అనేది మీ బామ్మ. ఏమ్మా, ఒక్కదానివే ఒంటరిగా ఎందుకమ్మా ఇక్కడ? నాతో వచ్చేయకూడదు. తినడానికి ఏమైనా ఇమ్మంటావా? నేను కలకట్టా వెళ్తున్నాను మావయ్య దగ్గరికి. నిజమా? రియలీ? నేను మావయ్యకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను రా. అట్ లాస్ట్ వీడు ఒకదానికి కనెక్ట్ అయ్యాడబ్బా. డాడ్, ఆ కాఫీ షాప్ లాషకి ఓన్లీ హోప్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తనకు పంపించండి. డోర్ లాక్ ఉందని రిటర్న్ పంపండి ప్లీజ్.
అత్తయ్య, నేను పనిభావం చేసుకోలేను, మీరు మరోలా అనుకోవద్దు. లాస్య, డోంట్ వరీ, ఐల్ సపోర్ట్ యూ, ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. రవి గారు చేసిన తప్పే చేస్తోంది, అర్థం లేని ఎమోషన్తో లైఫ్ ని రూన్ చేసుకుంటోంది. ఇట్స్ డిస్గస్టింగ్. నువ్వు లాస్యను ప్రేమిస్తున్నావా? నో డాడ్, ఐ డోంట్ వాంట్ దట్ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. అది చెప్పినందుకే దానికి నా మీద కోపం. కాఫీ షాప్ కూడా వదిలేసింది. అది తన డ్రీమ్ డాడ్, తన లైఫ్. లాస్య నిన్ను ఇష్టపడుతోందా? వద్దని చెప్పాను డాడ్, వదిలేమని చెప్పాను. కానీ ఆ స్టూపిడ్ వినట్లేదు. షీస్ జస్ట్ హర్టింగ్ హర్సెల్ఫ్. మళ్ళీ ఆ రవి గారిని చూస్తున్నట్టుంది. దట్స్ కిల్లింగ్ మీ. ప్రేమ మనుషులతో పిచ్చి పనులే చేస్తుంది. రిజెక్షన్ తట్టుకునే శక్తి అందరికీ ఉండదు వేణు. దానికి ఎగ్జాంపుల్ రవినే. లవ్ ఎంత ప్రొడక్టివో అంతే డిస్ట్రక్టివ్ కూడా. తన్ను కలువు, మాట్లాడు, నీ క్లోజ్ ఫ్రెండ్లా ట్రీట్ చేయి. నీకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని నచ్చెప్పు. ఓకే? వేణు, ప్రేమంటే నమ్మకం. నువ్వు నమ్మితే రాయి దేవుడు, నమ్మకపోతే ఆ దేవుడు కూడా రాయే. కానీ నువ్వు ఆ దేవుడిని చూసి కూడా రాయన్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. థింక్ అబౌట్ ఇట్.
ఒక్కసారి వినచ్చు. నీ సింపతి నాకేమీ అవసరం లేదు. ఆల్రెడీ నీకు మెసేజ్ చేశాను, జస్ట్ లీవ్ మీ. నా లైఫ్ నన్ను బతకనివ్వు. సింపతి కాదు. మరేంటి? తెలీదు. ఈ ఫీలింగ్ ఏంటో నాకు తెలీదు. అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. బామ్మ చనిపోయినప్పుడు ఓదార్పుగా నేను దగ్గరికి తీసుకుందాం అనుకున్నాను. నువ్వు బాధపడితే నీ కన్నీళ్ళు తుడుద్దాం అనుకున్నాను. నువ్వు నవ్వుతుంటే నీ సంతోషాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకోళ్ళ గురించి ఆలోచించడంలోనే జీవితం ఉంటుందని అర్థమైంది. నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు చూడలేదు, కానీ ప్రపంచంలో ఉన్న దుఃఖం మొత్తం నీలో చూశాను. బట్ ఇట్ డోంట్ హ్యాపెన్ అగైన్, ఎందుకంటే ఆ దుఃఖాన్ని నేను అనుభవించాను. ఒకళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అర్థమైంది. ఇంకే మూమెంట్ని లూజ్ అవ్వను, మిస్ అవ్వను. ఏదైనా బుక్లోని మాటలు చెప్తున్నావా? నేనే ఒక బుక్ రాస్తున్నాను.